డీటెయిల్స్ చూస్తే దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలవనుంది. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. 288 మంది శాసనసభ్యులు ఉన్న ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్ 26తో గడువు ముగియనుంది. ఇక 81 స్థానాలున్న జార్ఖండ్ శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 5తో ముగియనుంది. ఇక ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వైనాడ్ లోక్సభ స్థానం, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 45 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.